ఇటీవల కాలంలో హృద్రోగాలు ఎక్కువైపోయాయి. గుండెపోటుతో యువకులు సైతం మరణిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణపై రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దృష్టి సారించింది. కాకినాడ పోలీస్ ఆవరణలో జీజీహెచ్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ పోలీస్ సిబ్బందికి సిపిఆర్పై అవగాహన కల్పించారు. గుండెపోటు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్లే సమయంలో వరకు ఆ రోగిని ఎలా కాపాడాలి అనే అంశంపై డాక్టర్ సుధీర్ వివరించారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ హాల్లో సిపిఆర్ గురించి ఒక డెమోని ఇవ్వాలని డాక్టర్ సుధీర్ గారిని మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిఎంఓగా ఆర్ఎంఓగా చేసి రిటైర్ అయిన డాక్టర్ గారు ఆయనకి దీని మీద అపారమైన నాలెడ్జ్ ఉంది. సిపిఆర్ మీద వారిని రిక్వెస్ట్ చేస్తే మా రిక్వెస్ట్ మేరకు డాక్టర్ ఈరోజు సిపిఆర్ ప్రోగ్రామ్ ఇక్కడ డెమో ఇస్తాకి ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా సభ్యులందరూ వచ్చారు. దీని సిపిఆర్ ఉద్దేశం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి క్రిటికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళని పరిరక్షిస్తాకి ఇది చాలా బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఏమి ఇందులో పెద్ద మెడికల్ నాలెడ్జ్ అక్కర్లేదు. ఓన్లీ మన రెండు చేతులతోటి హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఇమీడియట్గా రెండు చేతులతో ప్రెస్ చేస్తే ఆటమైన అది టెక్నిక్గా చేస్తే అతను సర్వైవ్ అవుతాడు. ఇది మంచిది. అందరూ కూడా నేర్చుకుంటే అలా చాలామందికి హెల్ప్ చేసినటువంటిది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఆవుల సుబ్బారావు గారి అభ్యర్థన మేరకు అసోసియేషన్ సభ్యులకి సిపిఆర్ పై అవగాహన కల్పించడం కోసం వారి ఆదేశాల మేరకు సభ్యులకు సిపిఆర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సిపిఆర్ అన్నది ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు, ఎవరైనా నీటి మురిగినప్పుడు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేకపోతే అగ్ని ప్రమాదాలప్పుడు కూడా మనము వాళ్ళని సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సిపిఆర్ చేయడానికి ఒక డాక్టర్ అయిన నర్సింగ్ కోర్సే చదవక్కర్లేదు. ఒక సామాన్య మానవుడు కూడా ఈ యొక్క ప్రక్రియ నేర్చుకున్నట్లయితే అతను వ్యక్తి యొక్క ప్రాణాలని మనం కాపాడగలిగినట్టుగా అవుతాము. ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడటమే కాకుండా ఒక కుటుంబానికి మనం అతని ద్వారా ఆధారం ఇచ్చిన వాళ్ళని కూడా అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఇది సిపిఆర్ నేర్చుకుని అది వాళ్ళు వేరే వాళ్ళకు కూడా నేర్పినట్లయితే ఇది సమాజంలో ఎంతోమందికి అర్థమయ్యి వేరే వాళ్ళని కాపాడటానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం.